ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము. లూకా సువార్త 2:10. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. లూకా సువార్త 2:11. గాస్పెల్ క్రిస్టియన్ అసెంబ్లీ పామరు వారు నిర్వహించు క్రిస్మస్ సువర్తమానము. గాస్పెల్ క్రిస్టియన్ అసెంబ్లీ పామర్రు వారు నిర్వహించు క్రిస్మస్ సువర్తమానము 2023 డిసెంబర్ 18వ తేదీ అనగా సోమవారము సాయంత్రం 6 గంటలకు ప్రారంభం. కుమ్మరిపేట పామర్రు క్రిస్మస్ సందేశకులు జిఎస్ఎన్ డానియల్ గారు, దక్షిణ కొరియా డాక్టర్ బొడ్డు సురేష్ గారు మరియు బ్రదర్ కైలే విజయబాబు గారు. మిమ్ములను ప్రేమతో ఆహ్వానించువారు బ్రదర్ ఎన్ శామ్యూల్ గారు. ఫోన్ నంబర్ 9505416886. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థనా టీవీ వీక్షకులారా, మీ అందరికీ కుమ్మరిపేట పామరులో ఉన్న స్థానిక గాస్పెల్ క్రిస్టియన్ అసెంబ్లీ పరిచరలను బట్టి నుండి మీకు మా వందనాలు శుభాలు తెలియచేస్తూ వినా. దేవుని మహాకృపలో ఇప్పటికీ 18 ఎపిసోడ్లు చేయడానికి ప్రభు మాకు సహాయం చేశారు. ఆ తదుపరి మీ మధ్యకు క్రిస్మస్ సువర్తమానము అనేటువంటి కార్యక్రమం ద్వారా రావడానికి ప్రభు సహాయం చేశారు. ఈ డిసెంబరు మాసములో క్రిస్మస్ని పురస్కరించుకుని ప్రత్యేకమైన క్రిస్మస్ సువర్తమానము అనే కార్యక్రమం చేయడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఈరోజు కొంత ప్రసారం చేయబోతూ ఉన్నాము. రాబోయే దినాలలో పూర్తిగా ఆ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాము. కనుక ఆరంభంలో కొద్ది సంగతులు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కనుక సువార్తను గురించి కొన్ని మాటలు తెలియచేస్తాము. ఆ తదుపరి మొదటి ఎపిసోడ్ని టెలికాస్ట్ చేస్తూ ఉండగా మీరు వీక్షించి దైవ దీవెనలు పొందాలి అని ప్రభుపేట తెలియచేస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 19:10 మనము గమనించినట్లయితే యేసు క్రీస్తును గూర్చిన సారము ప్రవచన సారము అని వ్రాయబడింది. యేసు క్రీస్తును గూర్చి ఏమైతే చెప్పబడిందో అదంతా కూడా ప్రవచనం. యేసు క్రీస్తు జన్మించడం ప్రవచన నెరవేర్పు. క్రీస్తు జీవితాన్ని సారాంశంగా తీసుకుంటే ప్రవచన నెరవేర్పుల సారాంశం. గనుక ఆ క్రీస్తు ఈ లోకానికి వచ్చేటప్పుడు అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం. ఏదేను తోటలో ఆదాము అవ్వలు దేవుడు తినవద్దన్న పండు తిని చేయవద్దన్న పని చేసి ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశారు. ఆనాడే ఏదేను తోటలో ఆదాము అవలతో మెస్సీయాను విమోచుకుని లోక రక్షకునిగా ఈ లోకానికి పంపిస్తాను అని ఆదికాండం 3:15 చెప్పారు. అప్పటి నుండి ప్రవక్త అయిన మోషే మరియు చివరి ప్రవక్త అయిన మలాకీ వరకు క్రీస్తు జన్మను గురించి, మెస్సీయా మొదటి రాకను గురించి ప్రవచిస్తూనే ఉన్నారు. క్రీస్తు జన్మను గురించి, మెస్సీయా రాకను గురించి ఎందరో ఎదురు చూస్తూ ఉన్నారు. లూకా సువార్త 2:25-32 యెరూషలేములో సుమేయోను అనే ఒక ప్రవక్త ఇశ్రాయేలీల ఆదరణ కొరకు కనిపెట్టువాడుగా మెస్సీయా కొరకు, లోక రక్షకుని కొరకు ఎదురు చూసినట్లుగా చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 4:25-26 సమరయులలో సమరయ స్త్రీ యేసుక్రీస్తు యొక్క రాక కొరకు, మెస్సీయా కొరకు, రక్షకుని కొరకు ఎదురు చూసినట్లుగా చూస్తూ ఉన్నాం. మెస్సీయా వస్తాడు అని, సమస్తాన్ని తెలియజేస్తాడు అని ఆమె యోహాను రాసిన సువార్త 4:25-26 ప్రభువుకు జవాబిచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక యెరూషలేములో సుమయోనను ప్రవక్త, సమరయులలో సమరయ స్త్రీ కూడా మెస్సీయా కొరకు, లోక రక్షకుని కొరకు ఎదురు చూసినట్లు చూస్తున్నాం. అయితే వీరు మాత్రమే కాదు, యూదులలో అనేక మంది
ఆనాటి కాలములో మెస్సీయా లోక రక్షకుడు కన్యక గర్భాన పుడతాడు అనే సంగతులు తెలుసుకొని ప్రవక్తల వచనాలు ధ్యానించి చాలామంది కన్యకలు లోకరక్షకుడు మెస్సీయా అయిన క్రీస్తు నా గర్భాన్నే పుట్టాలి అని తలంచి ఆనాటి కాలంలో చాలామంది కన్యకలు పెండ్లి చేసుకోకుండా మెస్సీయాకు తల్లి కావాలి అని మెస్సీయా వారి గర్భాన్నే పుట్టాలి అని చాలామంది కన్యకులు యేసుక్రీస్తు రాక కొరకు మెస్సీయా రాక కొరకు లోకరక్షకుని రాక కొరకు తమ గర్భాలు ఇవ్వడానికి సిద్ధపడినట్లుగా మనము చూస్తున్నాం. అయితే చివరికి వారందరిలో భక్తిపరురాలైన కృప పొందిన కన్యక అయిన మరియ గర్భాన్ని ప్రభు ఎంచుకున్నట్లుగా మనము చూస్తాం. ఆ విధంగా భక్తిపరురాలు కన్యక అయిన మరియ గర్భాన్ని ప్రభు ఎంచుకొని పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు ఆమె గర్భములో మెస్సీయాగా లోకరక్షకునిగా ఈ లోకములో జన్మించినట్లుగా చూస్తాం. క్రీస్తు జన్మించగా లుకాసువార్త 2:15-20 ఆనాడు జ్ఞానులు, మత్తయిసువార్త 2:10-11 గొర్రెల కాపరులు యేసును చూచి సంతోషించినట్లుగా చూస్తున్నాం. ఈనాడు మన కొరకే పుట్టిన క్రీస్తుని మన హృదయాలలో జీవితాలలోనికి చేర్చుకుని మనము క్రీస్తు ఇచ్చే సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని, రక్షణ భాగ్యాన్ని, వెలుగుని మీరు సంపాదించాలని కోరుతూ క్రిస్మస్కు సంబంధించి ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేయగా, ఆ కార్యక్రమాన్ని ఎపిసోడ్ల రూపంలో మీకు ప్రసారం చేస్తుండగా విని ఆలకించి రక్షణ పొందాలి అని ప్రభు పేట కోరుతూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, మీకు స్తుతులు. ఈ లోకానికి మీరు వచ్చారు మమ్మల్ని రక్షించడానికి, మా జీవితాలను వెలిగించడానికి. దానికి సంబంధించిన కార్యక్రమాన్ని క్రమక్రమంగా ప్రసారం చేయుచుండగా వీక్షిస్తున్న ఈ ప్రియులు మిమ్మల్ని రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించి ఆశీర్వాదం పొందుటకు సహాయము చేయమని లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రతి
క్షణము ఆనంద బాష్పాలు చిందు
కష్టమైన కష్టమైన కృష్ణ ఆశ్రయం.
సహోదరులు హలలలలలల